ఏదైనా ఒక ప్రముఖుల వ్యక్తులకు సంబంధించి ఆ మధ్యన ఆధారంలో కుక్క బొమ్మ లేకపోతే కనుక హీరోకి వైట్ రేషన్ కార్డు లాంటి వాటి సంచలనాలు అవుతూ ఉండే తర్వాత కాలంలో ఇప్పుడు సిస్టమ్స్ అన్ని సెట్ చేయడం వల్ల చాలా వరకు ఏది ఫింగర్ ప్రింట్ ఐరిస్ ఇట్లాంటి అన్నిటి వల్ల అవి కంట్రోల్ అయితే ఇప్పుడు వేరే రకమైనటువంటి సమస్య వచ్చింది బీహార్లో లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీ జారీ చేసిన పలు అడ్మిట్ కార్డులు అంటే అడ్మిషన్కి సంబంధించి విద్యార్థులు బదులు ప్రధాని నరేంద్ర మోడీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గవర్నర్ ఫగూ చౌహాన్ ఫోటోలు రావడం కలకలం రేపింది ఇది సోషల్ మీడియాలో వైర వైరల్గా మారడంతో విచారణకు వరిసి ఆదేశించింది పోలీసులకు ఫిర్యాదు చేసామని ఎఫ్ఐఆర్ నమోదైందని అధికారులు అన్నారు కొందరు ఆకతాయి విద్యార్థుల వల్లే ఇదంతా జరిగిందని తెలిపారు పరీక్షకు హాజరు కావడానికి అడ్మిట్ కార్డులు కో హాల్ టికెట్ కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు ధ్రువపత్రాలతో పాటు తమ ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంది కొందరు మాత్రం ఉద్దేశపూర్వకంగా నరేంద్ర మోడీ ధోని ఫగు చౌహాన్ ఫోటోలను అప్లోడ్ చేశారు దాంతో అవే ఫోటోలతో అడ్మిట్ కార్డులు జారీ అయ్యాయి దోషులుగా తేలిన వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవని రిజిస్ట్రార్ ముస్తాక్ అహ్మద్ స్పష్టం చేశారు బీహార్లోని ముజఫర్పూర్లో రెండేళ్ల క్రితం ఇలాగే అడ్మిట్ కార్డుల మీద విద్యార్థుల తల్లిదండ్రుల పేర్ల స్థానంలో బాలీవుడ్ నటులు సన్నీ లియోన్ ఇమ్రాన్ హష్మీ పేర్లు వినిపించినాయి అంటే కావాలని ఆకతాయి పనిలో భాగం ఇదని చెప్తున్నారు